శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బార్వ రైల్వే స్టేషన్ ను కుర్దా రోడ్ డిఆర్ఎం రింకేష్ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా కొర్లాం గ్రామస్తులు డిఆర్ఎం కు బార్వ రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను వివరించారు. కరోనా లాక్డౌన్ సమయం నుండి స్థానిక రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ ట్రైన్లు నిలవడం లేదని వివరించారు. సుమారు 30 గ్రామాల ప్రజలు వైద్య, వ్యాపార, విద్య, ఇతర అత్యవసరాల కోసం విశాఖపట్నం, భువనేశ్వర్ వరకు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారని తెలిపారు. ప్యాసింజర్ రైలు నిలుపుదల లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ప్యాసింజర్ రైలు హాల్ట్ చేయాలని కోరారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని డిఆర్ఎం హామీ ఇచ్చారు. Unfortunately, the stop which was given in Barwa station was cancelled. So, nearly 30 to 40,000 people are depending on this. Especially for pregnant ladies, for health conditions, all these people. They used to travel from this place, to the nearby markets, and students also, they are suffering. Please look into the matter and start on this. Actually, I was working in the Ministry of Rail Transport along with Nitin Gadkari. Okay. Last year only I came there. Thank you, sir. Thank you very much.